వచ్చాను. ఈరోజు మనం సోయా పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇక్కడ నేను ఈక్వల్గా తీసుకున్నాను, 4 టమాటాస్కి 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఇందులో జీడిపప్పు వేసి కాసిన వాటర్ వేసి ఉడికిద్దాము. కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాము. ఉడికాక పేస్ట్ చేసుకుందాం. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, కాజుని ఇలా పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఇది నేను ఇంట్లో చేసుకున్న పన్నీరు. దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని పీసెస్గా కట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో మసాలా దినుసులు వేసుకుందాం. ఆయిల్ వేడైంది, ఇందులో బిర్యానీ ఆకులు 2, లవంగం, చెక్క, అనాసపు, ఇవి వేగాక ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ వేద్దాం. గరం మసాలా 1 స్పూన్, కారం 1 2 స్పూన్స్, నేను ముందుగా ఇవి వేడి నీళ్ళల్లో వేసి 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాను. మీల్ మేకర్, ఇవి మన ఇంట్లో కర్రీలో వేసుకున్నాం.
సోయా చంక్ వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఉంచుకొని లాస్ట్లో పన్నీర్ వేసుకొని స్టవ్ ఆపేద్దాం. పన్నీర్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి